ఎమ్మెల్యేల ఎరకేసులో నిందితుడైన నందకుమార్పై నమోదైన కేసుల దృష్ట్యా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఓ స్థలం విషయంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతిస్తే నందకుమార్ను పోలీసులు అరెస్టు చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన తెరాస ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుల్లో ఒకరైన నందకుమార్పై బంజారాహిల్స్ ఠానాలో రెండు కేసులు నమోదయ్యాయి. డక్కన్ కిచెన్ యాజమాన్యంతో పాటు నందకుమార్ వద్ద స్థలం లీజుకు తీసుకున్న మరో వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. 2021 జూన్లో తమ ప్రాంగణాన్ని నందకుమార్ వ్యాపారానికి వాడుకోమన్నాడని, తన సోదరులతో కలిసి 3000 చదరపడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు అయాజ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థలం ఇచ్చినందుకు 12 లక్షల అడ్వాన్సు, నెలకు 2 లక్షల అద్దె, లాభాల్లో 10% వాటా ఇస్తున్నట్లు చెప్పారు. కాగా నందకుమార్ తమకు లీజుకిచ్చిన స్థలం దగ్గుబాటి సురేష్ వెంకటేష్ నుంచి ఆయన లీజుకు తీసుకున్నాడని తెలిసిందని అయాజ్ ఫిర్యాదులో వివరించాడు. అక్రమంగా లీజుకిచ్చినట్లు గుర్తించి తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడినట్లు వివరించారు. డక్కన్ కిచెన్ సమీపంలో 700 చదరపడుగుల స్థలాన్ని లీజు వ్యవహారంలోనూ మరో వ్యక్తి మరో ఫిర్యాదుతో నందకుమార్పై రెండో కేసు నమోదైంది. హైదరాబాద్లో గ్యాడ్జెట్ స్టూడియో పేరుతో చరవాణి పరికరాల వ్యాపారం చేస్తున్న సందీప్ నెలకు 150,000, 12 లక్షల అడ్వాన్స్తో నందకుమార్ వద్ద స్థలం లీజుకు తీసుకున్నారు. 50 లక్షలతో వ్యాపారం కోసం స్థలాన్ని అభివృద్ది చేసుకోగా తేరా అది దగ్గుబాటి కుటుంబ సభ్యులకు చెందిన స్థలంగా తెలిసిందని బాధితుడు వాపోయాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ రెండు కేసుల దృష్ట్యా నాంపల్లి కోర్టులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా నందకుమార్ అరెస్టుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరుతూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల ఎరకేసులో A2గా ఉన్న నందకుమార్ చెంచులగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నాంపల్లి కోర్టు అనుమతిస్తే పోలీసులు నందకుమార్ను అరెస్టు చేయనున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈ ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుల బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ ఎమ్మెల్యేలకు ఎరకేసులో 3 నిందితులకు బెయిల్ పిటిషన్పై జరిగిన వాదనల సారాంశం ఏంటి? 3 నిందితులు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇప్పటికే దర్యాప్తు పూర్తయింది. ఇది రాజకీయ కారణాలతో పెట్టిన కేసు. ఇందులో ఎమ్మెల్యేలకు సంబంధించి 250 కోట్ల రూపాయల మేర ఇవ్వడానికి ప్రలోభ పెట్టారని చెప్పి చూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు, అక్కడ డబ్బు కూడా లభించలేదని చెప్పి నిందితుల తరపు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో వాదించారు. అయితే ఈ పోలీసులు పెట్టిన సెక్షన్లు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రకారం కూడా వర్తించవు, కాబట్టి మిగతా కేసులన్నీ కూడా తగిన సాక్ష్యాలు కూడా లేవని చెప్పి కాబట్టి నిందితులకు బెయిల్ ఇవ్వాలి, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా నిందితుల తరపు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో వాదించారు. అయితే పోలీసుల తరపు న్యాయవాది మాత్రం నిందితులు చాలా తీవ్రమైన నేరం చేశారు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళని కొనుగోలు చేయడానికి చూపించారు, ఇది తీవ్రమైన నేరం, ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళపైన గతంలో కూడా నేరాలు ఉన్నాయి, గతంలో కూడా కేసులు చేశారు. ఇందులో చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉన్న లీడర్లు కూడా ఇందులో ఉన్నారు, కాబట్టి నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా వీళ్ళు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది, దర్యాప్తుకు సహకరించకుండా చూసే పాల్పడే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసుల తరపు న్యాయవాది వాదించిన వాదనలతో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. దీంతో నిందితుల తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. నిందితులకు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పి కూడా పిటిషన్ ను కొట్టేసింది. ప్రస్తుతం 3 నిందితులు కూడా చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఒకవేళ బెయిల్ ఇచ్చింటే మాత్రం వాళ్ళకి బయటకు వచ్చే అవకాశం ఉండదు, కానీ ప్రస్తుతం బెయిల్ తిరస్కరించడంతో మరోసారి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండాల్సి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు ఇద్దరు 3 నిందితులను కూడా 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు, ఆ తర్వాత రిమాండ్ తరలించారు. అదే కస్టడీలోకి తీసుకుని తిరిగి కోర్టులో హాజరుపరిచే క్రమంలో తిరిగి 14 రోజుల రిమాండ్ విధించింది. అందులో భాగంగా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలో ఉండగా మరోవైపు పీటీ వారెంట్ పైన దీనికి సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే నందకుమార్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి, 2 వేరు కేసులు నమోదైన దానిలో భాగంగా పీటీ ఇవ్వాలని చెప్పి కూడా బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఒకవేళ కోర్టు అనుమతిస్తే తిరిగి
సింజల్ కూడా జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్న నందకుమార్ను కస్టడీ అదుపులోకి తీసుకొని తిరిగి కోర్టులో హాజరుపరచడం లేకపోతే ఆన్లైన్లోనే హాజరుపరిచి ఈ కేసులకు సంబంధించి కూడా కోర్టు ఒకవేళ రిమైండ్ వేసి దానికి సంబంధించి కూడా అదే ఈ రెండు కేసుల్లోనూ కూడా తిరిగి చెంచల్ కూడా జైల్లోనే రిమైండ్ ఖైదీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎర కేసులో ముగ్గురు నిందితులు కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. అందులో రామచంద్ర భారతి, నందకుమార్, సింహాయజి వీరి ముగ్గురు కూడా ఆ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే నందకుమార్ పైన మరో రెండు కేసులు నమోదయ్యాయి కాబట్టి బంజారా హిల్స్ పోలీసులు ఆ కేసులో ప్రస్తుతం పీటీ వారెంట్ కోరారు నాంపల్లి కోర్టుని. బంజారా హిల్స్ పోలీసులు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా నాంపల్లి కోర్టులో దీనికైతే పిటిషన్ దాఖలు చేశారు. కానీ దీనిపైన ఒకవేళ కోర్టు అనుమతిస్తే తిరిగి అదే కేసులో మళ్ళీ చెంచలగూడ జైల్లోనే నందకుమార్ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. వెంకటేష్.